హాయ్, మీ పేరు? హాయ్, నా పేరు అబ్బాస్. మీరు ఏం చేస్తూ ఉంటారు? మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ని. ఓకే, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నెక్స్ట్ మంత్, ముఖ్యమంత్రి ఎవరవుతారు అనుకుంటున్నారు? కన్ఫామ్గా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవుతారు అనుకుంటున్నారు? అంటే మా ఊర్లో బాగా డెవలపింగ్ బాగా చేశారు. అంటే డెవలప్మెంట్ అంటే మీ ఊర్లో ప్రజెంట్ మాణిక్యాలరావు గారు ఉన్నారు కదా, బీజేపీ గవర్నమెంట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు చేశారని ఎలా అంటున్నారు? అంటే మాణిక్యాలరావు గారు అయితే అసలు మేము ఓటేసిన తర్వాత అసలు ఎవరికే కనపడిన కూడా కనపడలేదు. కారులో తిరుగుతూనే తప్పించి ఎప్పుడు ఆ వీధిలోకి కానీ దేనికి కూడా ఆయన రాలేదు. ఒకవేళ మేము వెళ్ళినా కానీ ఆయన పట్టించుకోలేదు సరిగ్గా. అయితే అభివృద్ధి అంతా చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నారంటారు. అయితే ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం వస్తుందని మీరు అనుకుంటున్నారా? అభివృద్ధి అంటే బాగా కాదు, ఇదివరకుతో పోల్చుకుంటే కొంచెం పర్వాలేదు. ఓకే, మీ ఓటు ఎవరికి వేస్తారు? ఓటు అయితే ఇంకా ఇప్పుడే కదండి, చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఆలోచిస్తారంటే ఓటు వేస్తారు. చంద్రబాబు నాయుడు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మంచి క్యాండిడేట్కి ఇవ్వలేదు. ఇక్కడ ఈల నాని గారికి ఇచ్చారు కానీ కొంచెం వ్యతిరేకత ఉంది ఆయన గురించి. ఇక్కడ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎవరు గెలవచ్చు అంటారు? అది ఈక్వల్గా ఉందండి, చెప్పలేము. అది ఈల నాని గారికి టికెట్ ఇచ్చారు కదా. అవును, దీని గురించి ఏమనుకుంటున్నారు? ఈల నాని గారికి టికెట్ ఇచ్చారు కానీ టీడీపీ ఓట్లు పడతాయి కానీ చాలా మట్టుకు ఆయన మీద అయితే కొంచెం వ్యతిరేకత ఉంది జనాల్లో, పూర్తిగా మనం చెప్పలేము దాని గురించి. అందుకే మీ ఓటు ఎవరికి వేస్తారో చెప్పలేదు. ఆ ఓటు అయితే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి వేద్దాం అనుకున్నాం కానీ చెప్పలేము, ఇంకా టైం ఉంది కదా. హాయ్, మీ పేరు? రాజు. ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. ఓకే, నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? అంటే నాకు తెలిసి తెలుగుదేశం పర్లేదు, బాగానే చేసింది. కొంతవరకు మనకి కొన్ని పథకాలు రైతులకేంటి, పేదలకేంటి, ఈ అండగాంటి ఇవన్నీ అదే బాగానే చేసేసింది. ఏదో మార్పు ఏదో చేద్దామని మనసు అయితే ఉంది. ఏదైనా జగన్ ఒకసారి ఇచ్చి చూద్దాం, ఒకసారి అవకాశం ఏమన్నా ఇంకా పెంచి చెప్తున్నాడు కదా, పేదలకు ఇంకొంచెం మంచి జరుగుద్దేమో చూద్దాం ఒకసారి అని నాకైతే నా మనసు ఉంది. ఇప్పుడు గూడెంలో ఎమ్మెల్యే ఎవరు వచ్చు అంటారు? గూడెంలో ఎమ్మెల్యే అయితే కొట్టేసినా డెఫినెట్లీ అని అనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే ఆయన ఇదివరకు చేసిన పాలన బాగుంటుంది, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తారు. మీకు గూడెంలో ఒకప్పుడు రౌడీజం విపరీతంగా ఉండేది, దాన్ని కంట్రోల్ చేసి ఒక కొంచెం డిసిప్లిన్ వాతావరణం తీసుకొస్తారు టౌన్ని. ఆయన మంచికి మంచి చెడుకు చెడు చేసి పెడతారు, దాని గురించి కొట్టేసిన రావడం అయితే నాకు మంచిది అనిపిస్తుంది. అంటే గూడెంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ అనుకుంటారు కదా, జనసేన ప్రభావం ఎలా ఉంటుంది? జనసేన ప్రభావం అంటే యూత్ ఉన్నారు కదా, యూత్ ఎక్కువగా ఉన్నారు. జనసేనకి జనం బాగానే మక్కువ ఉన్నారు కానీ యూత్ ఎక్కువ. నాకు తెలిసి సీనియర్ సిటిజన్స్ కదా, ఎవరు కూడా దానికి సపోర్ట్ చేస్తారని నాకైతే నాకు లేదు, అవకాశం అయితే లేదు. సీఎంగా జగన్ అయితే బాగుంటుందా, చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుందా? అదే ఒకసారి చెప్పినా కదా, చూద్దాం ఒకసారి మార్పు చూద్దాం అని కదా. ఒకసారి జగన్ గారు వస్తే జగన్ గారి పాలన ఇప్పుడు దాకా మనం అయితే చూడాలి, వాళ్ళ నాన్నగారి పాలన చూసాం. వాళ్ళ నాన్నగారిది ఏంది ఒకటి అవుద్దని మనకు క్లారిటీ లేదు కదా, ఏంది ఒకసారి చూస్తే క్లారిటీ వస్తుంది కదా. ఇక్కడ మాణిక్యాలరావు గారి పరిపాలన ఎలా ఉంది? పర్లేదు, కొంతవరకు నిట్టుపరంగా కొంచెం ఫేవర్ చేసి పెట్టారు. రేపు పాలన గురించి అయితే కొంచెం అంత అంత కూడా ఏమీ లేదు పాలన. ఓకే, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం? సీక్రెట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఇంకా లైక్ అండ్ షేర్ చేయండి.